Atano, I think when they came for, what are the name? And Karmikul kosam ochinappudu, nen Karmikunni kaadu. I never, nen nagunti taravaledu. Jews kosam ochinappudu, nen gunti taravaledu, enduku nen Jew ni kaadu kaabatti. Socialistul kosam ochinappudu, nen gunti ettaledu kaabatti, nen socialistni kaadu kaabatti. నేను కూర్చోబెట్టి మానవ హక్కులకి నేను గొంతెత్తుదామంటే నా నేను మానవ హక్కులు వాదిని కాదు నేను గొంతెత్తాను. చివరికి నా కోసం నా మీద తుపాకీ ఎక్కి పెడితే నా కోసం ఎవరు రాలేదు, నేను ఒంటరిగా మిగిలిపోయాను. మార్టిన్ నిమోలర్ చెప్పాను. సో ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నది నేను మనం ఇందాక మాట్లాడుతున్నాం. ఎందుకు నేను ప్రత్యేకించి షారుఖ్ ఖాన్ గారి కొడుకు గురించి ఎందుకు చెప్పానంటే అది మన సంబంధం లేకపోవచ్చు. ఇది నేను ఏదో ముస్లిం అప్పీస్మెంట్ కోసం కూడా మాట్లాడట్లా. ఎందుకంటే మనం ఇంత మాట్లాడితే ఓట్స్ ముస్లిం మెజారిటీ జగన్కి వేస్తారు. ఎందుకంటే వాళ్ళు కన్వీనియంట్గా ఉంటుంది. అది మనం ఏం చేయలేదు ఇంకా దానికి. దీన్ని దాటి మనం ఆలోచిద్దాం ఉన్నాం. ఇట్ ఈస్ నెక్స్ట్ జనరేషన్ ఎలక్షన్స్. ఇది నెక్స్ట్ జనరేషన్ థింకింగ్ రావాలి. సో నేను మాట్లాడుతున్నాను, చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నాను. అప్యూజ్మెంట్ అనే థాట్ తీసేద్దాం, రైటియస్ పాత్ర ఎత్తుక్కుందాం. ఎందుకంటే మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం మన శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 300 మైనారిటీ మహిళలు వచ్చి ముందుకు వచ్చారంటే వాళ్ళు మార్పు కోరుకుని మీరు వెళ్ళి అడగండి, మీరు రీచ్ అవుట్ అవ్వండి. వెదర్ వీఆర్ విత్ బీజేపీ, మేము కూర్చున్నప్పుడు ప్రతి చోట ఎక్కడో ఇప్పుడు చైనానే ఉంది. చైనాలో ఊగర్స్ని, ముస్లిం ఊగర్స్ని వాళ్ళు సార్ మొత్తం కూర్చోబెట్టి మతాన్ని పాటించకుండా చేస్తారు ముస్లిమ్స్ చైనాలో. మరి అదే చైనా సౌదీ అరేబియాలోను ఎంటైర్ ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్ అంతా వ్యాపారం చేస్తాం. మరి వాళ్ళు ఎవరు ఎందుకు అడగరు? అంటే మన ఇది మనం ఏం ఆలోచించాలంటే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగితే ఇక్కడ మైనారిటీస్కి దాన్ని సంబంధం పెట్టకండి. అది నేను చెప్పేది, అది అదొక ఐసోలేటెడ్ సంఘటన. బెంగళూరులో ఒక మీరు ఒక ఏమంటుందని ఒక ఈ పర్దా వేసుకుంటే హిజాబ్ను, అది అక్కడ సంబంధించిన ఒక చిన్నపాటి ఇన్సిడెంట్. అది ఈ డోంట్ అప్లై దట్ టు ఆంధ్రప్రదేశ్. ఈ అవేకనింగ్తో మీరు వెళ్ళండి. ప్రతి అంతేగాని కూర్చోబెట్టి వాళ్ళు ఏదన్నా ఒక్కసారి మనం అవేకన్ చేయాలి మనుషుల్ని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్. నేనైతే అది ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. అందువల్లే అంటే మీరు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, మనం మాట్లాడుతుంది పొలిటికల్గా రైట్ లేదు, పొలిటికల్గా రైట్ కాదంటే అందరూ పొలిటికలీ రైట్ అయ్యే రాష్ట్రాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. మేము మా అధిష్టాన నాయకత్వాన్ని మేమేం మాట్లాడాం. ఇప్పుడు ఇందాక ఆయన మన కనకరాజ్ సూర్య గారు మనం తిట్టలే మనల్ని ఇందాక మీటింగ్లో. డెమోక్రసీ అంటే అదే కదా, తిట్టాలి కదా ఆయన. కరెక్షన్ ఏం చెప్పిన వ్యాలిడ్ పాయింట్ అని చెప్పాను కదా ఆయన చెప్పినప్పుడు. మరి అలాగే మన ఎంపీలు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మాకు స్టీల్ ప్లాంట్కి ఒక క్యాపిటివ్ మైన్స్ కావాలని ఎందుకు అడగలేకపోయారంటే, ఆయనలాగా బలంగా నోరు తెచ్చి అడగలేకపోయారు. ఆ రోజు మొహమాట పడ్డారు. మొహమాట పోతే ఏం పోద్దా, సమస్యలు వస్తాయి. అట్లాగే నేను మనం పెట్టుకుంటుంది ఈ వారాహి 4వ విడత, వీ విల్ మేక్ షూర్ వీ విల్ అవేకన్ పీపుల్. ఇది ఎజెండా. అంతే, ఒకటి ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవడం, తెలుసుకోవడం, మన హక్కులు మనం స్థాపించుకోవడం, మన వనరులు మన ప్రాంతానికే అన్న దీన్ని తీసుకెళ్ళటం, ఇది వారాహి తలం. అలాగే పొత్తుల గురించి మాట్లాడితే ఐఎమ్ స్టిల్ కమిటెడ్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు మనకి ఓటు శాతం చాలా బలంగా పెరిగింది, అది నేను కాదంట. అది ఎంత శాతం పెరిగింది ప్రాంతాన్ని బట్టి మారింది. డెఫినెట్గా మనం చాలా బలమైన స్థానంలో ఉన్నాం. నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. మన 7 ఉప ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో, మన దేశంలో 7 ఉప ఎన్నికలు ఎంత పగడ్బందీకి వచ్చినాయి మీకు తెలుసు. ఇండియా దానికి పేరు i.n.d.i.a, దాన్ని అలాగే బలగాలి. ఎందుకంటే ఇండియా కాదు, పూర్తి కాదు అది. ఆ డాట్ డాట్ అది వాళ్ళు కూడా కన్సల్టేట్ చేసుకున్నారు ఓటింగ్ చూడండి అని నేను చెప్పేది. బీజేపీ మన మిత్రపక్షం అయినప్పటికీ, మనం ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ, కానీ మనం చూడాల్సింది ఎదుటి వాళ్ళు కూడా చూడాలి. అంటే వాళ్ళు ఓటుని కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. అలాగే మనకి బలం ఉంది, మనకు లక్షలాది మంది వచ్చేస్తున్నారు, లేదంటే మన కోసం రోడ్డు ఆపేశారు, అదొక విధానం. బట్ లుకింగ్ అట్ ద స్టేట్ యాజ్ అ లార్జర్ యూనిట్ అన్న గ్రేటర్ పర్స్పెక్టివ్ అనేది మనం చూసుకోవాలి. మనం నేనైతే నేను ఎట్లా ఆలోచిస్తున్నాను.
అది పనిచేస్తుంది కాబట్టి నేను రాష్ట్ర సంక్షేమం కోసమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా నేను ఏ రోజు కూడా నా పర్సనల్